హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ హ్యాండ్స్. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వినాయక చవితి వీక్ కాబట్టి మీకోసం నేను ఒక స్పెషల్ అండ్ ట్రెడిషనల్ ఒరిజినల్ ప్రాసెస్లో చేసిన ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని తీసుకొచ్చాను. అది ఇంకేమీ కాదు, అందరికీ చాలా తక్కువ మందికి తెలుసు, అది చంద్రకాంతులు. ఈ చంద్రకాంతుల రెసిపీ ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు వీల్ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ చేసుకునేవారనమాట. ఇది చాలా స్వీట్ రెసిపీ. ఇదేంటంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా స్మూత్గా అండ్ స్వీట్గా చాలా బాగుంటుంది. దీని టెక్స్చర్ అయితే బాబోయ్, మీరు తట్టుకోలేదు, అంత మెత్తగా నోట్లో పెట్టగానే ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది క్రిస్పీగా ఉంటుంది, క్రంచ్ ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. సో ఇది A1 కాంబినేషను, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఇంకేంటంటే మనం ఇది 3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది 3 డేస్ ఉంటుంది అండ్ ఇది చేసిన రోజు కాకుండా దాన్ని నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే షుగర్ అండ్ ఆల్ అది బాగా సెట్ అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ముందు వీడియోస్ని కూడా చూడండి, అవి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మనం ఇంకేమీ లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మేము ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి, ఎందుకంటే మేము ఇది చాలా ఒరిజినల్ ప్రాసెస్లో చేసాం కాబట్టి మీకు ఇది కొంచెం లెంతీగా అనిపించవచ్చు. షార్ట్కట్స్ ఏమీ తీసుకోలేదు మేము, చాలా ఒరిజినల్ ప్రాసెస్లోనే చేసుకున్నాము. సో మీరు కూడా అలాగే చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని రెసిపీస్ ఏంటంటే కొన్ని ఒరిజినల్ ప్రాసెస్లో ఫాలో అయితేనే దాని టేస్ట్ బాగుంటుంది, అంతేగాని షార్ట్కట్స్లో చేసుకుంటే ప్రతిదీ బాగోదు కదా. సో మీరు ఇది ఒరిజినల్ ప్రాసెస్ ఒరిజినల్గానే చేసుకోండి. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు, ఇది ఒక 3 గ్లాసెస్. మేము కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నాం, ఇదిగోండి. ఈ మాత్రం గ్లాస్ 3 గ్లాసులు వేసుకున్నాం. 3 గ్లాసులు వేసుకున్న తర్వాత ఇందులో ఒక పిడుకుడు వైట్ రైస్ వేసుకున్నాం, అదొక్క కొంచెం చాలా తక్కువ. ఇది వేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని ఏం చేస్తామంటే వాటర్తో బాగా ఇక్కడ వరకు ఫిల్ చేసుకొని ఫుల్గా దీన్ని నైట్ అంతా ఉంచేసుకుంటాం అనమాట. నైట్ అంతా ఉంచుకొని దాని తర్వాత మార్నింగ్ దీన్ని రుబ్బుకుంటాం. పప్పు నానిపోయింది అనమాట, నైట్ అంతా నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా మీరు ఒకసారి వాష్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు నేను ఒక పక్క కొబ్బరి ముక్కల్ని రెడీ చేసేసుకున్నాను. ఇది ఒక పెద్ద ఫుల్ కొబ్బరికాయ అనమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే దాని తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. దేనిది దాన్ని వేరేగానే గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం చంద్రకాంతులకి పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను పెద్ద గిన్నె తీసుకున్నాను చూడండి, అంటే కొంచెం ఇది చాలా పెద్దదే. మీ దగ్గర కొంచెం పెద్ద గిన్నె ఉంటే అది సరిపోతుంది, ఎందుకంటే నేను మిక్స్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. సో ఇప్పుడు నేను 3 గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు పంచదార నేను 4.5 గ్లాసులు వేసుకున్నాను. సేమ్ ఏ గ్లాస్తో అయితే పప్పు మనం ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకున్నాం ఆ గ్లాస్తోనే నేను పంచదార వేసుకున్నాను, 4.5 గ్లాసెస్ అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకోవాలి దీన్ని బాగా. మన పంచదార చూడండి ఎలా కరుగుతుందో, పాకం ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. ఇది ఇంకా కొంచెం బాగా కరగాలి. అది ఎలా తెలుస్తుంది అంటే పంచదార పాకం రెడీ అయిపోయిందని మనం 2 వేళ్ళతో చూడాలి ముట్టుకొని. అది అప్పుడు మనకి స్టిక్కీగా అనిపిస్తుంది, స్టిక్కీగా అనిపిస్తే చూడండి ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఇలా స్టిక్కీగా అయిన తర్వాత అయ్యిందని అర్థం. సో ఇంకా ఇది కొంచెంసేపు పాకం తయారవ్వాలన్నమాట. పాకం రెడీ అయిపోయింది, స్టిక్కీగా ఉంది అంటే మీరు వేళ్ళతో టెస్ట్ చేసి చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం 1/2 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుంటాం, కొంచెం ఉప్పు. ఇప్పుడు దీని తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొబ్బరి తురుము వేసేసుకుంటాం. మనం ఏదైతే కొబ్బరి ముక్కలు ఒక ఫుల్ కొబ్బరిని కట్ పీసెస్గా కట్ చేసుకొని తురుము చేసుకున్నాం కదా, కొబ్బరి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అది ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత. ఇది ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంది, సో మీరు ఏమి సిమ్లో పెట్టాలి అది ఏమి లేదు, ఫ్లేమ్ హైలోనే ఉంచాం మేము. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి వేస్తాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఏ పెసరపప్పు అయితే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నామో అది అంతా వేసేసుకోవాలి చూడండి. కొంచెం పల్చగా కలుపుకొని చేసుకోవాలి, అంటే మిక్స్ అయ్యేటట్టు. కొంచెం పల్చగా ఉండాలి, మరీ తిక్కగా కాదు, మరీ తిన్నగా కాదు, మీడియంలో ఉండాలి అది.
ఇప్పుడు ఇందులో మనం అన్ని వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని మిక్స్ చేయడం మాత్రం ఆపకూడదు, ఎందుకంటే ఇది అంటిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అది రాకుండా ఉండాలంటే మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇంత పల్చగా ఉంది కదా, ఇందులో కొబ్బరి అన్నీ వేసాము. ఇప్పుడు అది ఒక మనకి డో లాగా కొంచెం ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్ద అయిన తర్వాత మనం దాన్ని షేప్ చేసుకొని దాంతో మనం చంద్రకాంతలు వేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా మంచిగా కలుపుతూ ఉండండి. ఇలాగ పెద్ద గిన్నె తీసుకుంటే ఇలా ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు కలుపుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ముందు ఎంత పల్చగా ఉండేది మనం స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు చూడండి రుబ్బు ఎంత టైట్ అవుతుందో. దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి చూడండి, ఎందుకంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇంకా టైట్ అవుతుంది, సో ఇంకా కొంచెం కలుపుతూనే ఉండాలి. మంచి హ్యాండ్ ఎక్సర్సైజ్ మనకి ఫుల్గా చేసుకుంటే ఫుల్గా హ్యాండ్ ఎక్సర్సైజ్ అవుద్ది, రెండు చేతులకి మంచి పని ఇది. కానీ కొన్ని ఒరిజినల్ ప్రాసెస్లో చేసుకుంటేనే దాని టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇలా దీన్ని బాగా ఇంకా మిక్స్ చేసుకొని ఇది ఇంకా కొంచెం టైట్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఆ షేప్ అది హోల్డ్ చేయాలి కదా. సో ఇంకా ఇది కొంచెం టైట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇది మనది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇది రెడీ అయిపోతుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకుంటాం. మేము ఒక 8 ఇలైచీస్ తీసుకున్నాం, అందులో లోపల ఉన్న బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా దాన్ని బాగా క్రష్ చేసుకొని దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. అది ఇలైచీ మీకు ఎంత టేస్ట్ అన్నది, ఎంత స్మెల్ తీసుకోగలరు అన్నది ఆప్షనల్ అని చెప్పలేము. ఎందుకంటే ఇలైచీ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగా పెరుగుతుంది. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అది డామినేట్ చేసేస్తుంది ఇలైచీ కదా. సో అందుకనే మీరు కొంచెం 7 సరిపోతుంది, ఎందుకంటే మేము తీసుకుంటున్న క్వాంటిటీకి 7 సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక 50-60 చంద్రకాంతలు వస్తాయి. సో మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే తక్కువకి సరిపోతుంది. మేము ఒక గ్లాస్ పప్పు తీసుకుని ఆ గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాం. సో మీరు ఒక గ్లాస్ తీసి చేసుకోవాలి అనుకుంటే మీరు ఎంత ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకుంటున్నారో ఆ గ్లాస్తో షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంత ఎక్కువే చేసుకోవాలని లేదు, తక్కువ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మన ఈ చంద్రకాంతుల ముద్ద రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో పక్క మనం ఒక క్లాత్ తీసుకుందాం, ఒక దల్చరీ క్లాత్. అది టర్కీ టవల్ అయినా ఏదైనా పర్లేదు, జనరల్గా అయితే గోన్ సంచి వేసేవారు అప్పట్లో, కానీ ఇప్పుడు మనం అవి అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఒక టర్కీ టవల్ కొంచెం లావున్న క్లాత్ తీసుకుందాం. దానిపైన ఏంటంటే మేము ఒక తడి క్లాత్ వేసుకుంటాం, దానిపైన మేము ఈ చంద్రకాంతుల ముద్దని స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి క్లాత్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన చంద్రకాంతులు అంటుకోవు ఆ క్లాత్కి. అండ్ ఇది దీనివల్ల ఏంటంటే తడి క్లాత్ వేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఇది మన చంద్రకాంతుల ముద్ద డ్రై అవ్వదన్నమాట. అది డ్రై అవ్వకుండా కొంచెం అలాగే స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మేము దీన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఇది చూసారా, ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇదేంటంటే కొంచెం వేడిగున్నప్పుడే స్ప్రెడ్ చేసేసుకోవాలి, చల్లగేదాకా వెయిట్ చేయకూడదు. కొంచెం తడి చేతులతో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, అది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. మీకు ఇబ్బందిగా ఉంటే గ్లౌజ్ వేసుకోండి. మళ్ళీ దీన్ని మళ్ళీ మేము కవర్ చేసేస్తున్నాం తడి క్లాత్తో. దానివల్ల ఏంటంటే స్మూత్గా ఉంటుంది. ఇంకా మనం వేసుకునేదాకా కొంచెం ఇప్పుడు దీనికి ఏమొచ్చి 1 hour to 30 minutes రెస్ట్ ఇవ్వాలి. జనరల్గా అయితే 1 hour ఇవ్వచ్చు, లేదంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. బట్ మీరు త్వరగా కావాలి అనుకుంటే మాత్రం 30 minutes అయినా అట్లీస్ట్ రెస్ట్ ఇస్తే అప్పుడు దాని షేప్ అది బాగా హోల్డ్ చేస్తుంది. అప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని మౌల్డ్స్లోకి దాంతో మనం చంద్రకాంతుల్ని వేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని. సో ఇప్పుడు మనం 1 hour వరకు వెయిట్ చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అండ్ ఇది మీరు తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలని లేదు. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం. మీరు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఏ గ్లాస్తో పప్పు వేస్తున్నారో ఆ గ్లాస్తో షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 1 hour అయిపోయింది. ఇప్పుడు మన చంద్రకాంతుల ముద్దని మనం కట్ చేసుకుందాం. ఎదుగుండి ఇలాగ మీ దగ్గర నైఫ్ ఉంటే, నైఫ్ లేదు కటింగ్ మోల్డ్ ఉందంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకుంటున్నాం, చాలా సింపుల్గా అయిపోతుంది. అంత పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఇది. సింపుల్గా నైఫ్తో కట్ చేసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుంటే అయిపోయినట్టే. అది కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి ఎలా కట్ చేస్తున్నాము మేము. దీన్ని మేము డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాం సింపుల్గా. అదిగోండి అలాగా. సో ఒక పక్క ప్యాన్ పెట్టుకొని మేము అందులో ఆయిల్ వేసుకున్నాం, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్.
సో ఇప్పుడు ఎంత డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకుని అది కొంచెం బాగా వేడెక్కాలి. హై ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు మనం నూనె బాగా వేడెక్కుతుంది. ఇందులో మనం ఇప్పుడు మనం కట్ చేసుకున్న చంద్రకాంతలను వేసేసుకుంటాం. చూడండి, మెల్లిగా వేసుకోండి, ఆయిల్ తుల్లకుండా జాగ్రత్తగా. మరి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే అది మనం కలుపుతున్నప్పుడు ఇరిగిపోతాయి. సో అలా కాకుండా కొంచెం 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 వేసుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో కొంచెం రాగానే మనం ఇందులో ఆయిల్ నుంచి తీసేసి దాన్ని వేరే బౌల్లో పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం కూల్ అయిన తర్వాత మనం తినేయడమే. సో ఇప్పుడు ఇది బ్రౌన్గా వచ్చేదాకా వెయిట్ చేయాలి. చూసారా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోయాయి. సో ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవడమే. జాగ్రత్తగా తీసుకోండి, ఇరిగిపోకుండా మెల్లగా. సో చూసారు కదా, మన చంద్రకాంతల రెసిపీ రెడీ. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా బ్రౌన్ కలర్లో చాలా బాగుంటుంది. లోపల తీయగా పైనేమో క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే, ఇది నాన్ వెజ్తో తింటే చాలా బాగుంటుందంట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మేము దీంతో మటన్ రెడీ చేసుకున్నాం, మటన్ కర్రీ. ఇది గ్రేవీ టైప్ ఉన్న నాన్ వెజ్తో తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా తినాలని రూల్ ఏం లేదు, మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినొచ్చు. బట్ మటన్తో అయితే ఏంటంటే స్పైసీ, స్వీట్ అండ్ స్పైసీ అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అని అంటారు కదా. సో అది లెక్క. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో చూసారు కదా, ఈ చంద్రకాంతల రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా మేనత్త. మా అత్త చేసింది మన కోసం. మా అత్త ఈ రెసిపీ చాలా బాగా చేస్తుంది. సో అందుకనే మనతో షేర్ చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో ఇంకా మా మామ్స్ మ్యాజికల్ హ్యాండ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా పెడతాం. థ్యాంక్ యూ, బాయ్.